ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇప్పుడే కీలక జీవో అయితే జారీ చేసింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 50 మంది డిఎస్పీలు బదిలీ అయ్యారు. డీజీపీ కేవీ రామచంద్రారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. బదిలీతో పాటు పోస్టింగ్ ఇచ్చినటువంటి అధికారులు తక్షణం విధుల్లో చేరాలని డీజీపీ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఒంగోలు డీఎస్పీగా చేరిన 2 రోజుల్లోనే అశోక్ వర్ధన్ మళ్ళీ బదిలీ చేసి దర్శి డీఎస్పీగా నియమించారు. ఒంగోలు డీఎస్పీగా నారాయణ స్వామి రెడ్డిని నియమించడం జరిగింది. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరుకున్న హరినాథ్రెడ్డిని సైతం అనంతపురం డీసీగా పీటీసీకి అయితే బదిలీ చేశారు. కనిగిరి డీఎస్పీగా రామరాజును నియమించగా అమలాపురం ఎస్టీ పీఓగా అంబికా ప్రసాద్, ఏసీబీ డీఎస్పీగా ఉన్న ఎస్ఆర్కే ప్రసాద్ను రామచంద్రాపురం ఎస్టీ పీఓగా, మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్ను రాజమహేంద్రవరం ఈస్ట్ డీఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న 24 మంది డీఎస్పీలను వేరువేరు చోట్ల పోస్టింగ్ ఇస్తూ డీజీపీ ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట. అయితే మీరు చూసుకోవచ్చు బదిలీలు ఎవరెవరిని ఎక్కడికి బదిలీ చేశారు ఏంటనేది ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడైతే స్క్రోల్ చేసి అయితే చూసుకోవచ్చు, క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది అనమాట వారి పొజిషన్ ఏంటి, ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు, అదేవిధంగా వారిని పోస్ట్ ఎక్కడికైతే పంపించారు అనేది అయితే ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. సో పూర్తిగా పాజ్లో పెట్టి అయితే చూడండి, ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం అయితే పడుతుంది కదా. అందువల్ల అయితే నేను ప్రజెంటు మీకు ఇలా స్క్రోలింగ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మొత్తం 50 మందిని అయితే ఇక్కడ బదిలీ చేస్తూ ఇప్పుడు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.